హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరు వరకు కూడా లాక్డౌన్ అవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఫ్రెండ్స్, న్యూస్ ఏందో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం వైరస్ కట్టడి ఎక్కువ అవుతున్న సందర్భంలో అయితే నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు కూడా మన రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లుగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇందులో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు కూడా నిలిపివేస్తున్నట్లయితే ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ కూడా తమ ఇళ్లకే పరిమితం అవ్వాలని అయితే సూచించారు. 10 మంది కంటే ఎక్కువ మంది ఎక్కడా కూడా గుమిగూడొద్దని అయితే హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ కూడా మూసేస్తున్నట్లయితే ఆల్రెడీ ప్రకటించారు ఫ్రెండ్స్. అలాగే వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్ళినప్పుడు 2 మీటర్ల దూరం ఉండేటట్లా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం 2 to 3 మీటర్స్ డిస్టెన్స్ అనేది అయితే మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీ కూడా అని అయితే మనకి ఆల్రెడీ చెప్పారు. ఇంకా పేదలకైతే అంటే రేషన్ కార్డు అయితే ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే ఫ్రీగా రేషన్ అనేది అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే 1000 రూపీస్ ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నట్లుగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఫ్రెండ్స్. అలాగే మార్చి 29వ తేదీ నాటికి పూర్తిగా రేషన్ అయితే అందుబాటులోకి ఉంటుందని, రేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా కేజీ పప్పును కూడా అంటే కందిపప్పును కూడా ఉచితంగా అందిస్తామని అయితే చెప్తున్నారు. అంటే రేషన్తో పాటు కందిపప్పును కూడా ఫ్రీగా ఇస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే 1000 రూపాయలు ఆర్థిక సహాయం అంటే ప్రతి కుటుంబానికి 4వ తారీఖున 1000 రూపాయలు అందిస్తామని అయితే చెప్తున్నారు. అంటే 4వ తారీఖున 1000 రూపీస్ అయితే ఇస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కనుక. అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశారు ఫ్రెండ్స్, ఏంటంటే అది విదేశాల నుంచి ఎవరైనా ఎవరైతే వచ్చారో వాళ్ళు 14 రోజులు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లండ్లోనే ఉండాలి, అంటే క్వారంటైన్లో ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఈ వైరస్ వ్యాప్తి అనేది అయితే తగ్గుతుంది. కాబట్టి 14 రోజులు ఇళ్లలోంచి కదలొద్దని అయితే రిక్వెస్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని అయితే కూడా చెప్పారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అయితే జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది వైరస్ వ్యాప్తి అనేది రోజు రోజుకి పెరుగుతుంది భారతదేశంలో. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇప్పుడు ప్రజెంట్ దేశంలో అన్ని రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే లాక్డౌన్. ఈ లాక్డౌన్ చేయడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి ప్రవేశించడం కష్టమవుతుంది. కాబట్టి తను చచ్చిపోతుంది, వైరస్ అనేది చచ్చిపోతుంది. దానివల్లే ఈ లాక్డౌన్ అనేది అయితే ప్రకటిస్తున్నారు ప్రతి రాష్ట్రం కూడా. అలాగే అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా లాక్డౌన్ చేసుకున్నట్లయితే ఈ వైరస్ వ్యాప్తిని అయితే మనం కంప్లీట్గా అరికట్టిన వాళ్ళం అవుతాం. దానివల్ల ఎవరికి కూడా ఎటువంటి అపాయం కలగకుండా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరికైనా కనుక దగ్గు తుమ్ము అలాంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే 104 నెంబర్కి అయితే ఫోన్ చేయమని అయితే చెప్తున్నారు. అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితుల్లో అయితేనే ఎవరైనా ఒకరికి మాత్రమే కుటుంబంలో అనుమతి ఇచ్చినట్లుగా అయితే చెప్తున్నారు.